హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదార్ నేను మీ అశోక్ రెడ్డి పాన్ ఇండియా సినిమా తెలుసుగా పాన్ ఇండియా సినిమా అంటే అసలు పాన్ ఇండియా అన్న సినిమా హిందీ భాషలో రిలీజ్ అయితే దీన్ని పాన్ ఇండియా అంటారని కూడా మనటి వరకు మనకు తెలియదు బాహుబలి రిలీజ్ అయ్యే వరకు మన ప్రభాస్ అన్న బాహుబలి తర్వాత సాహో ఇప్పుడు వస్తున్న రాధేశ్యామ్ కానీ ఆ తర్వాత సలార్ కానీ ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే పాన్ ఇండియా హీరో వన్ ఆఫ్ ద ఇండియా తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరో అంటే మన ప్రభాస్ ఓవరాల్గా అయితే అది హ్యాపీ కదా ఇప్పుడు ఆ ప్రభాస్ తర్వాత ఇప్పుడు వస్తున్న రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళిద్దరు ఆర్ సినిమాతో వస్తున్నారు ఈ సినిమా మన రాజమౌళి గారు తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది పాన్ ఇండియా సినిమా అయిపోయింది సో అన్ని భాషల వాళ్ళు ఈ ఆర్ సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తున్నారు ఇది ఇది కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రతి హీరో మన తెలుగులో ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమానే తీయాలని ఫిక్స్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది ఇక మన రామ్ చరణ్ గారు వచ్చి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ శంకర్ గారితో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది నెక్స్ట్ ఈ త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన అతిపెద్ద ప్రాజెక్టు ఇండియా ఇండియాలో అసలు మన తెలుగుడు గర్వపడే ప్రాజెక్టు శంకర్ గారు మన రామ్ చరణ్ పెట్టి తీస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది ఒక మంచి అప్డేట్ ఇది పక్కన పెట్టేస్తే ఇక మన ఎన్టీఆర్ గారు ముప్పయో సినిమా మన త్రివిక్రమ్ గారికి ఫిక్స్ అయిపోయారు సో దాని తర్వాత ప్రశాంత్ నీల్తో ఒక భారీ ప్రాజెక్ట్ కేజీఎఫ్ సలార్ లాంటి సినిమాలు తీస్తున్న ప్రశాంత్ నిల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఆ తర్వాత మన ఎంటి మన ఎన్టీ రామారావు గారితో తీస్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్తో సో వాళ్ళిద్దరు కాంబో హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా పాన్ ఇండియా సినిమానే సూపర్ డోపర్ హిట్ అయిద్దని ముందే మనం అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉంది ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కంటే ఇక్కడ త్రిపుళ సినిమా రెండు పాన్ ఇండియాలు మధ్యలో ఒక సినిమా ఉంది అదేంటంటే త్రివిక్రమ్ గారితో సినిమా ఇది ముప్పయో సినిమా సో ఎన్టీఆర్ గారి ముప్పయో సినిమా కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత పాన్ ఇండియా సినిమా ముందు పాన్ ఇండియా సినిమా రెండు పాన్ ఇండియాల మధ్యలో ఇది కూడా పాన్ ఇండియా అయితే బాగుంటుంది కదా అని ఒక టీమ్ అయితే ఫామ్ అవుతుంది అయితే పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఒక మంచి స్టోరీ కావాలి అంటే ఆ స్టోరీ ఇండియా మొత్తానికి తెలిసి ఉండాలి అలాంటి కథ అయితే ఖచ్చితంగా షూట్ అవుతుంది సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా బాగా ఫేమస్ ఓవరాల్ ఇండియాలో ఉన్న రాజకీయం వేరు మన ఆంధ్రప్రదేశ్ ఒక్క రాజకీయం వేరు సో ఇలాంటి కథతో వస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ మాత్రమే తెలుస్తుంది అందువల్ల ఈ ముప్పయో సినిమా ఎన్టీఆర్ సినిమా ఏదైతే ముప్పై సినిమా ఉందో మన త్రివిక్రంగారు దర్శకత్వం వహిస్తుంది ఆ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది కాబట్టి ఆ కథని తీస్తే ప్యాన్ ఇండియా వాళ్ళు సరిగ్గా ఉండకపోవచ్చు సో అంత భారీ అంచనాలు ఉండకపోవచ్చు అందువల్ల ఇప్పుడు ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారు కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళిద్దరూ మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కాకుండా కేంద్ర ప అంటే మన కేంద్రంలో ఏదైతే రాజకీయాలు ఉంటుందో మన మోడీ గారు కానీ కేంద్ర రాజకీయాలని ఇన్వాల్వ్ చేస్తే ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా ఇద్దని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మామూలుగా ఇప్పుడు త్రిపులార్ పాన్ ఇండియా సినిమా సో ఆ తర్వాత సలార్ తర్వాత ప్రశాంత్ లేదైతే ఏదైతే మన ఎన్టీఆర్తో తీస్తున్నాడో అది పాన్ ఇండియా సినిమా ఇప్పుడు త్రివిక్రమ్ తీస్తున్న ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్ కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే చక్రం తిప్పుతున్నారో ఆ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక కథని తీసుకుంటే బాగుంటుందని చెప్పి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట సో ఇది ఇది కూడా పాన్ ఇండియా సినిమా ఒక్కసారిగా మన రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కూడా పాన్ ఇండియా సినిమాలతో పాన్ ఇండియా హీరోలు అయిపోతున్నారు ఇది మాత్రం పక్క సో ఇది జస్ట్ అప్డేట్ మాత్రమే మనకు అందిన సమాచారం ప్రకారం వస్తుంది సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అయితే వరుసగా మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో ఇక మన రామ్ చరణ్ కూడా శంకర్ గారితో ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ అవుతుంది ఆయన కూడా ప్యాన్ ఇండియా హీరో సో అంతా మన తెలుగు వాళ్ళు ఇలా ప్యాన్ ఇండియా సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీని ఇంత ఎక్స్పాండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా పేరు అశోక్ రెడ్డి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా దాంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్